ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా వెనకొండ నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనే దానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మనతో పాటు ఉన్నారు. నేను మనిషి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం బ్రహ్మరథం పడతా ఉన్నారు. వెనుకొండ నియోజకవర్గంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. సార్, ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించిన అభ్యర్థులంతా కూడా మేము ఆల్రెడీ గెలిచినట్టే, ఇంకా పోటీ అంటూ లేదు, ఏకపక్షం అంటూ కూడా చెప్తున్న పరిస్థితుంది. గ్రౌండ్ లెవెల్ అదే రియాలిటీ ఉందంటారా? అసలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో చిత్తూరు నుండి శ్రీకాకుళం దాకా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేస్తూ ఉంది. 150 సీట్లతో గతంలో కంటే ఎక్కువ భారీ మెజార్టీతో ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది. చంద్రబాబు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఒకసారి కళ్ళు తెరిచి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలా. నేల విడి స్వామి చేసే వాళ్ళకి అలాగే కనపడుతుంది, వాళ్ళకి భ్రమల్లో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఆ భ్రమలు కళ్ళు తెరుస్తాయి, అదే రేపు కౌంటింగ్ అయిపోయిన రోజే వాళ్ళకి కళ్ళు తెరుచుకుంటే ఈరోజు చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలందరూ కూడా శభాష్ అని చెప్తా ఉన్నారు, ప్రజలందరూ జేజేలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తోంది, ప్రభంజనం వీస్తూ ఉంది. గత అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన కొత్తలో ఏ విధంగా అయితే పార్టీకి బ్రహ్మాండమైన ఊపు ఉందో, ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాల వలన అంతకంటే ఎక్కువ ఊపు ఈరోజు రాష్ట్రంలో ఉంది. సార్, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మీరు చేశారు, మొత్తంగా జిల్లాలో ఎన్ని నియోజకవర్గాల్లో మీ జెండా ఎగరబోతుంది? 17 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడబోతూ ఉంది. రాజధాని జిల్లా గుంటూరు జిల్లా ఒక పక్క ప్రజలకు బాధ్యత ఉంది, ఒక పక్క చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో మాకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ విజయంతో ముందుకెళ్తున్నారు. వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఓటమి చెందుతారని మీరు చెప్తున్న పరిస్థితి, ముఖ్యంగా ఓవరాల్గా జనరలైజ్ చేస్తే వాళ్ళు ఓడిపోవడానికి, ముఖ్యంగా వాళ్ళని ప్రజలు ఓడించడానికి కొన్ని కారణాలు చెప్పండి సార్. అరే, వాళ్ళు చేసుకున్న పాపాలు వాళ్ళని వెంటబడుతున్నాయి. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు దోచుకున్నాడు కాబట్టి ఆ రోజు ప్రజలు తిరస్కరించారు. ఈరోజు అదే పరిస్థితి, 11 కేసుల్లో ఏమని ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రజల్ని సొమ్ము దోచుకున్నాడు కాబట్టి 200 పెన్షన్ ఇవ్వగలిగారు. ఈరోజు చంద్రబాబు గారు సంపద పెంచి ప్రజలకు పంచారు కాబట్టి 200 పెన్షన్ 2000 అయింది. ఈరోజు కష్టాల్లో ఉన్న రాష్ట్ర 16,000 కోట్లు అప్పుల్లోనే చంద్రబాబు గారు 2000 పెన్షన్ ఇస్తే ఆ రోజు 200 ఇవ్వడానికి కారణం ఏంటి? ఒక జగన్మోహన్ రెడ్డి దోపిడే. అంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు, అరాచకాలు సృష్టించే వ్యక్తి, హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి, మరి రౌడీజాన్ని ప్రోత్సహించే వ్యక్తి, గూండాయిజాన్ని ప్రోత్సహించే వ్యక్తి మాకొద్దు, ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు మాకొద్దు, గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కూడా ప్రజా సమస్యలు కూడా అసెంబ్లీలో మాట్లాడకుండా అసెంబ్లీని కూడా ఎగ్గొట్టిపోయినటువంటి ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలు మాకొద్దని ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు. అదే జరగబోతా ఉంది. ఇది మొత్తంగా చూసుకుని ఏదైతే వినకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా నాకే పట్టం కట్టే అవకాశం ఉందని కూడా జీవి అంజలి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సిద్ధార్థ, నరేంద్ర, ప్రైమ్ న్యూస్, వినకొండ.